ప్రియమైన స్నేహితులారా, ఊరెళ్తున్నాను బెంగళూరు. అండ్ అక్కడ ఒక చిన్న ఇల్లు చూద్దామని వెళ్తున్నాను. చిన్న ఇల్లు అంటే మా ఊర్లో భాష వేరు. చిన్న ఇండిపెండెంట్ హౌస్, 3 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, అంటే బాత్రూమ్ కూడా ఉంటుంది అందులోనే, అన్నీ ఉంటాయి, వాష్రూమ్ అండ్ చిన్న గార్డెన్, కార్ పార్కింగ్. అండ్ మనము అడ్వకేట్ ఆఫీస్ పెట్టుకోవడానికి ఒక చిన్న షాప్, షాప్ లాగా ఉంటుంది, షాప్ కాదు బట్ అడ్వకేట్ ఆఫీస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇట్ హ్యాస్ షట్టర్, వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ షాప్. ఒకవేళ మనం అడ్వకేట్ ఆఫీస్ పెట్టుకోకపోతే ఎవరికైనా ఏదైనా క్లినిక్ పెట్టుకోవడానికి, దుకాణం, కొట్టు, అంగడి, డిస్పెన్సరీ పెట్టుకోవడానికి, ఏదైనా డాక్టర్కి ఇచ్చేయచ్చు. ఎవరైనా మొగుడు పిల్లలు డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు క్లినిక్ పెట్టుకోవచ్చు. బాగుంది ప్లేస్. సో అంటే బాంబే ధారావి లాగా అనలేము బట్ ఆల్మోస్ట్ ఆ టైప్లోనే ఉంది. సర్జాపూర్ బెంగళూరు, అక్కడ ఇల్లు చూస్తాకెళ్తున్నాం. ఒకవేళ నచ్చితే అంత పేపర్స్ అవి బాగుంటే, అంటే అకార్డింగ్ టు లీగల్ ప్రొసీజర్ లింక్ డాక్యుమెంట్స్ బాగుంటే, అంత క్లియర్ టైటిల్, క్లీన్ టైటిల్ అంతా బాగుంటే, ఎన్విరాన్మెంటు, క్లైమేటు, సరౌండింగ్స్, ఇంటి చుట్టూ ఇరుగు పొరుగు కూడా బాగుంటే, మా క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు చౌదరీలు ఉంటే అంత ఎంక్వైరీ చేసి అంత కనుక్కొని మంచి చెడు అన్నీ వైనంగా ఆలోచించి పెద్దలతోటి, అనుభవజ్ఞులతోటి, సీనియర్స్ తోటి, ఎల్డర్స్ తోటి కూర్చొని సంప్రదించి వీ విల్ టేక్ యాక్షన్. అంటే రేట్ మాట్లాడతాం, ఆ ఇల్లు రేటు ఎంతకి ఇస్తారు, ఫస్టే మొత్తం ఇచ్చేయాలా, కొంచెం ఇచ్చాక అగ్రిమెంట్ రాసుకొని మిగతాది ఇచ్చాక రిజిస్ట్రేషన్ చేస్తారా, అదంతా మాట్లాడుకోవడానికి వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఆరోగ్యం బాగా చూసుకోండి. ఈ ప్రపంచంలో మనకంటూ ఆరోగ్యమే మహాభాగ్యం.